2003 సంవత్సరం అండి. నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. మా తమ్ముడికి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి తెలిసింది. సో మా ఫ్యామిలీ పూర్తిగా ఫైనాన్షియల్గా మేము అన్ని చోట్ల అప్పులు చేసేస్తున్నాం మా తమ్ముడు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి. అట్లాంటప్పుడు ఇక మా అమ్మ నన్ను చదువు మానేసేసేస్తే, అంటే నా ఎడ్యుకేషన్ ఫీజు అన్నీ కొంత బడేనని తగ్గిద్ది, నేను స్కూల్ కాన్సన్ట్రేషన్ అంతా ఇక మా తమ్ముడు మీద పెట్టుకోవచ్చు, నేను ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటే అని చెప్పి అనుకున్నారు. అటువంటి సమయంలో విఎంఎం అమ్మే ఉండే ఏరియా కంట్రీకి అక్కడ ఈడీసీ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు, అంటే పిల్లల ఎడ్యుకేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు. అట్లాగే నేను చదువు మా మానేసేసానన్న విషయం తెలిసి విఎంఎం వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడడం జరిగింది. మా నాన్న ఏం చదువుకోలేదు, సో మీరు ఎలాగో చదువుకోలేదు కాబట్టి మీ అమ్మాయిని ఇక్కడ తాపమాకండి, మేము చదివిస్తాము ఎంతో కొంత తన కాలమే తను నిలబడేలాగా అని చెప్పని, ఇంట్లో ఉంటే ఇక చదవనని చెప్పి 9th 10th కూడా నన్ను బిషప్ అజరయ్య స్కూల్లో హాస్టల్లో పెట్టి పర్ మంత్ 600 రూపీస్, అప్పట్లో 600 అంటే